టీఆర్ఎస్ అధినేత ఆలోచన ఏంటన్నది ఆ పార్టీ నేతలు శ్రేణులు ఇప్పుడు తాజాగా చెప్తున్నటువంటి మాటల్లో అర్థమవుతోంది. ఒక్క 10-15 నిమిషాల సేపు పార్లమెంట్లో ఏదైతే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి హెడ్ కౌంట్ జరుగుతున్నటువంటి సమయంలో ఆగితే సరిపోతుంది. కానీ ఎందుకు ఆగట్లేదు అంటే జితేందర్ రెడ్డితో చెప్పారు తప్పించి మా అధినేత కేసీఆర్తో మాట్లాడలేదు. ఎవరైతే అవిశ్వాస తీర్మానం ఇస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీనో లేకపోతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతో కేసీఆర్తో మాట్లాడి ఒప్పిస్తే చేస్తాం, ఇది అహంకారం అనుకోవాలా లేకపోతే ఆత్మాభిమానం అనుకోవాలా అన్నటువంటిది ఆ పార్టీ తెలుసుకోవాలి. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం ఆ రాష్ట్రానికి కరెక్టే. సేమ్ టైం ఇక్కడ పక్కనున్నటువంటి తెలుగు రాష్ట్రానికి అండగా నిలబడతానని ప్రకటించింది కేసీఆర్. ఇక్కడ అండగా ఉండమని అడిగింది ఎవరు లేరు. కేసీఆర్ అండగా అవ్వాలని చెప్పేసి ఆంధ్రాకి సంబంధించినటువంటి పార్టీలు ఎవరు కూడా అడగలేదు. ఇంకోటి ఆంధ్రాకి సంబంధించినటువంటి పార్టీలకి కేసీఆర్ ద్వారా వచ్చే ఓట్లేం లేవు, పోయే ఓట్లే తప్పించి. ఇంకా కేసీఆర్కి మాత్రం ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్లోను తెలంగాణలో సెటిల్ అయినటువంటి ఆంధ్రుల ఓట్లు అయితే కావాల్సిందే. కాబట్టినే ఆయన ఓ పక్కన హోదాకి మద్దతు ఇస్తానని వాళ్ళ పార్టీతో ప్రకటింపజేస్తారు, రెండో పక్కన తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో తనతో మాట్లాడాలన్నటువంటిది పరోక్షంగా ఇస్తున్నటువంటి సలహా. ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి టీడీపీ వైసీపీలకి ఓ సమస్య అవుతుంది. అవిశ్వాసం నెగ్గగలిగేటువంటిది లేదంటే ఇప్పుడు ఏఐడిఎంకే కూడా అక్కడ ఉద్యమం చేస్తుంది. ఒక్క టీఆర్ఎస్ అధినేతతో మాట్లాడినంత మాత్రం సమస్య అయితే పరిష్కారం కాదు. ఇలాంటి సమయంలో మాట్లాడితే అదిగో రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేటువంటి కాన్సెప్ట్ చెప్పుకుని పక్కనున్నటువంటి టీఆర్ఎస్తో కూడా కుమ్మక్క అయిపోయారు అనేటువంటి ఆరోపణలు వస్తాయేమో అన్నది ఇద్దరికీ కూడా భయం. ఇంకొకటి అసలు తెలంగాణ రాష్ట్ర సమితితో సంబంధాలు నెరపాలని ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా కోరుకోవట్లేదు. ఇట్లాంటి సమయంలో టీడీపీ కానీ వైసీపీ కానీ కేసీఆర్తో మాట్లాడడానికి సిద్ధం కావు. ఇంకొక వైపున కాకపోతే రేపొద్దున రానున్న రోజుల్లో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తే కనుక రెండో వాళ్ళు అంతకంటే ముందుకు పరిగెడతారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పి తర్వాత దాన్ని కూడా పాజిటివ్గా మలుచుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం. మరి కేసీఆర్ మనసులో ఉన్నటువంటి ఉద్దేశం అర్థమైపోయింది కాబట్టి ఏఐఏడిఎంకే అధినేతతో పాటుగా కేసీఆర్తో కూడా చంద్రబాబు కానీ జగన్ కానీ మాట్లాడతారా, ఒక 15 నిమిషాలు సైలెంట్గా ఉండమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారా, లేదంటే గనక ఇలాగే ప్రతిష్టంభన అంతా కూడా కేంద్రం మీద బాధ్యతను వదిలేస్తారా, ఇది రానున్న రోజుల్లో తేలాల్సింది.